మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. భీముల వీరేశం నకరేకల్ ఎమ్మెల్యే. నా పేరు కళ్యాణ్ శ్రీనివాస వర్మ, గొల్లపడ గ్రామ ఉప సర్పంచ్ని. నిన్న నేను సర్పంచ్ గారు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి మా ఊర్లో కోడిపందాలు వద్దని చెప్పి కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మా ఊర్లో కోడిపందాలు నిషేధించమని అని కోరటం జరిగింది సర్పంచ్ గారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించి మీ ఊర్లో ఎటువంటి కోడిపందాలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తర్వాత మేము ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి సేమ్ అదే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన లేకపోతే రైటర్ గారికి ఇచ్చి వచ్చాం. ఈరోజు ఉదయం మళ్ళీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాం, ఇక్కడ కోడిపందాలు జరిగితే మీరు ఏ చర్యలు తీసుకోలేదని ఆయన సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే మా ఊర్లో కోడిపందాలు నిర్వహించడానికి రోజుకి 100,000 రూపాయలు పోలీసు వారికి ఇస్తామని నిర్వాహకులు బాహాటంగా చెప్తున్నారు. పాలకొడేరులో 200,000 ఇస్తామని పాలకొడేరు వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇలా డబ్బులకి పోలీసు వాళ్ళు కనుక నిజంగా పోలీస్ శాఖ ఇలా డబ్బులకి లొంగిపోయి ఇలా జోదానికి ఇస్తే రేపొద్దున్న రోజు నిర్వహిస్తారు, అప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి పట్టుకుంటారు. ఆ రోజు తప్పు, ఈ రోజు లేని తప్పు, ఆ రోజు తప్పని మీరు వాళ్ళ మీద కేసులు కడుతున్నారు. అది ఎంతవరకు న్యాయం? మీరు ఈ 3 రోజులు కూడా దాన్ని వాళ్ళు నిర్వహించకుండా చూస్తే మీరు చేసేదానికి అర్థం ఉంటుంది. ఎస్పీ ఆఫీస్కి 1 కిలోమీటర్ దూరంలో కోడిపందాలు వేస్తుంటే మీరు ఏం చేయలేకపోతున్నారు. అంటే మీకు మీరుగా దాన్ని ఒప్పుకుని వాళ్ళని నిర్వహించుకోవడానికి మీ కానిస్టేబుల్ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. దానికి నిరసనగా నేను సర్పంచ్ గారు ఇక్కడ నిరహార దీక్ష చేస్తున్నాం. మేము ఆఖరికి కలెక్టర్ గారికి కూడా ఈమెయిల్లో పంపించడం జరిగింది. మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. దాని గురించి పిల్లలు కూడా ఈ కోడిపందాలు పేరు చెప్పి అక్కడ మందు తాగేయటం లేదా గంజాయి అమ్మటం ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. మాకు చాలాసార్లు ఎస్ఐ గారు కూడా మీ ఊర్లో గంజాయి బాగా ఎక్కువ విక్రయం జరుగుతుందని చెప్పారు. ఇటువంటివి నిర్వహిస్తే ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అట్ల మీద చర్యలు లేవు. ఉట్టప్పుడు తూతూ మంత్రంగా పట్టుకుని ఏదో కేసులు కట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఈరోజు అది నిర్వహించకుండా చేస్తే మా ఊర్లో కొంతమంది పిల్లలైనా బాగుపడతారనే ఉద్దేశంతో మీ ఇద్దరం ఇక్కడ నిరహార దీక్ష చేయడానికి ప్రిపేర్ అయ్యి సర్పంచ్ గారు నిరహార దీక్ష చేద్దామండి, ఇది ఎట్టి పరిస్థితుల్లోనే ఆపాలి. ఆపకపోతే అవసరమైతే ఈ జరిగినదంతా రికార్డ్ చేసి మనం కోర్టు వారికైనా సబ్మిట్ చేద్దాం అనే ఉద్దేశంతో హైకోర్టు వారికి సబ్మిట్ చేద్దాం. మీరు ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేశారని మేము హైకోర్టు వారికి కూడా తెలియజేయదలుచుకున్నాం దీన్ని. సో దీని మీద అధికారులు తగు చర్యలు తీసుకుంటారని, వెంటనే తగు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. గొల్లపడే సర్పంచ్ అండి. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి నిన్న కంప్లైంట్ ఇచ్చామండి, మాకు కోడిపందాలు వద్దని కంప్లైంట్ ఇచ్చామండి. సరే అమ్మ అయితేని మేము చేస్తాంలే అన్నారండి. ఎస్పీ ఆఫీస్ దగ్గరలో ఉన్న కోడిపందాలు దగ్గరుండి చేయించినట్టుగా అక్కడ చేస్తున్నారండి, అది ఆపాలని మేము కోరుకుంటున్నామండి. పిల్లలు బానిస్కి ఇదవుతున్నారనేసి వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. దాని గురించి మేము ఈ కంప్లైంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. దానివల్ల నిరసన చేస్తున్నామండి. ఈ కోడిపందాల గురించి అండి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.